शहर भैंसा के वन टाउन सीआई प्रवीण कुमार ने आवाम को नए साल और संक्रांति त्यौहार की मुबारकबाद पेश की है। उन्होंने एक पैगाम जारी किया है और कोरोना केसेस में तेजी से इजाफे के पेश नज़र आवाम से मास्क पहनने की पुरजोर अपील की है। वन टाउन सीआई ने कोरोना वबा के लिए जारी की गई तमाम तर गाइडलाइंस पर अमल आवरी को यकीनी बनाने पर भी जोर दिया है। वाजह है कि रियासत तेलंगाना में कोरोना वायरस के मामला तेजी से फैल रहे हैं, जिसकी वजह से हुकूमत ने अवामी जलसे रैलियों पर पाबंदी लगा दी है और मास्क के इस्तेमाल को यकीनी करार दिया है। पटना प्रजलंदरिकी नूतन संवत्सर मरियु राबोये संक्रांति पंडुग शुभाकांक्षलु ముఖ్యంగా బైసపట్నా ప్రజలందరికీ తెలియజేయనదేమనగా ఈ కోవిడ్ థర్డ్ వేవ్ ప్రబలుతున్న ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలి. అదేవిధంగా ఈ పబ్లిక్ గుమిగూడేటువంటి ఏ ప్రోగ్రామ్స్ కూడా ధర్నాస్ కానీ ర్యాలీస్ కానీ రాస్తా రోకోస్ కానీ రిలీజియస్ ప్రోగ్రామ్స్ వీటికి కూడా పర్మిషన్ లేదు. ప్రజలందరూ వీటిని గమనించాలి. అదేవిధంగా ఈ దుకాణ సముదాయాల్లో కానీ ఎక్కడ కూడా ప్రజలు గుమిగూడడానికి లేదు. కాబట్టి దుకాణ సముదాయానికి సంబంధించిన యజమానులు కూడా కోవిడ్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ కంపల్సరీగా విధిగా మాస్క్ ధరించేటట్టు చూడాలి. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మాస్క్ ధరించాలి. కాబట్టి ఎవరైతే ఈ కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తారో వారిపైన చట్టరీత్యాతకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి బైంసపట్టణ ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా ప్రతి ఒక్కరూ ఈ కోవిడ్ నివారణ చర్యల గురించి కోవిడ్ ప్రబలకుండా తమ వంతు బాధ్యతగా మాస్క్ ధరించాలని బైంసపట్టణ పోలీస్ తరఫున మేము కోరుతున్నాము.